మంత్రాలోచ్చారణ జరుగుతూ ఉంటుంది కదా, మనం గుళ్ళో కూడా వింటూ ఉంటాము. ఆ వేద మంత్రోచ్చారణ వింటూ ఉంటే మనకి శుభం కలుగుతుంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమమ్మ? నిజానికి భగవంతుడు సర్వాంతర్యామి, మనకు కనిపించకుండానే ఆ భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అలాగే గాలి కూడా సర్వాంతర్యం, మనకు కనిపిస్తుందా గాలి అంటే గాలి కనిపించదు, అది కూడా సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉంది. ఈ ఉన్నటువంటి గాలికి తరంగాలని మోసుకొచ్చేటటువంటి ఒక లక్షణం ఉంది. ఈ శబ్ద తరంగాలను ఏం చేస్తూ ఉంటారు, మంచి తరంగాలైతే కనుక శబ్ద తరంగాలు, మనం ఉచ్చారణ చేసేటటువంటి ఒక మాట అయి ఉండొచ్చు, ఒక మంత్రమై ఉండొచ్చు, ఒక వేద మంత్రాలై ఉండొచ్చు, వాటన్నిటినీ కూడా మన కర్ణం అంటే మన చెవి అనేది వింటూ ఉంటుంది. నిజానికి చూడండి, ఉదాహరణకి ఇప్పుడంటే యాంటీనాలు పోయినాయి, కానీ ఇది వరకు టీవీకి యాంటీనా ఉండేది. అవును, యాంటీనా ఉంటే ఏం చేసేది, ఆ యాంటీనా గాలిలో ఉన్నటువంటి తరంగాలని గ్రహించి మనకి టీవీలో సినిమా సరిగ్గా వచ్చేటట్టు, పిక్చర్ అయి ఉండొచ్చు, వాయిస్ అయి ఉండొచ్చు, శబ్దమై ఉండొచ్చు, రూపమై ఉండొచ్చు, రెండూ కూడా సరిగ్గా వచ్చేటట్టు చూసేది. ఇప్పటి వాళ్ళకి రేడియో అంటే తెలుసో లేదో, కానీ ఇదివరకు మనకి రేడియో కూడా ఉండేది. రేడియో యాంటీనాని సరిగ్గా పెడితే వివిధ భారతి అని వేరే వేరే పాటలు వచ్చేటటువంటి వాటన్నింటినీ కూడా మనం ట్యూన్ చేసుకుంటే అక్కడ వచ్చేటటువంటి పాత కొత్త పాటల కలయికతో ఉన్నటువంటి ప్రసంగాలను ఎన్నింటినో కూడా మనం వింటూ ఉండేవాళ్ళం. అంటే గాలిలో ఉన్నటువంటి వాటికేంటి, తరంగాలని మోసుకొచ్చేటటువంటి శక్తి ఉంది. పైగా ఈ శబ్దాలన్నీ కూడా స్వరాలతోటి, అలాగే కొన్ని కొన్ని పదాలు చూడండి చాలా ఉచ్చరిస్తూ చాలా గట్టిగా ఒత్తి పలుకుతూ మనం మాట్లాడుతూ ఉంటాం, అదే కొన్ని పదాలని నాలికతో పలుకుతూ ఉంటాం. ఈ వేదాలకు కానీ మంత్రాలకు కానీ ఏంటి, స్వరాలతోటి మనం చక్కటి స్వరంతో మనం పాడుతూ ఉంటాం. అలా పాడుతూ ఉన్నప్పుడు ఆ శబ్ద తరంగాలు ఏం చేస్తాయి, మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, మన చుట్టూ ఏవైతే తరంగాలు మనల్ని ఇబ్బందికరంగా పెట్టేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగదోస్తుంది. అలా తొలగదోయటం వల్ల ఏంటి, మన మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో చూడండి, మనకే ఇది వరకు యాంటీనా ఉన్నప్పుడు టీవీ సరిగ్గా రాకపోతే మనకి ఆందోళన కలిగించేసి వెదౌట్ టీవీ సరిగ్గా రావట్లేదు, యాంటీనా సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదని టీవీ కట్టేసి పైకి వెళ్ళి యాంటీనా సరి చేసేవాళ్ళం. రేడియో అయినా అంతే, సరిగ్గా రాకపోతే మళ్ళీ ఇంకొక వివిధ భారతి కాకపోతే ఇంకో బెదవాళ్ళ నుంచి వచ్చేటటువంటిది 93.5 ఏదో మనం ట్యూన్ చేసుకునేవాళ్ళం. అలాగా ఏంటంటే శబ్ద తరంగాలు సరిగ్గా లేవనుకోండి, మనకి ఆందోళన ఎక్కువైపోతుంది మానసికంగా. అంటే కొన్ని తరంగాలను మటుకే మన మనసు స్వీకరించగలుగుతుంది, ఆ స్వీకరించినటువంటి దాన్ని మెదడుకు చేరవే కానీ ప్రశాంతత అనేది చక్కటి శబ్ద తరంగాలు, స్వరము అనుదాత్తంతో ఉన్నటువంటి తరంగాలని మనం వినడం వల్ల మనం ప్రశాంతతను పొందటమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది విడదీపోతుంది. అలాగే మరి మనకి వింటుంటేనే ఇంత శక్తి ఉంది, అదే వేద మంత్రాలని లేకపోతే ఒక మంత్రాన్ని మనమే విన్నామనుకోండి, మనమే ఒక శక్తిగా మారుతాం. మననా త్రాయతే ఇతి మంత్ర అని మనకి శాస్త్రమే చెప్తుంది. మనం ఎంతగా ఒక మంత్రాన్ని మననం చేస్తూ ఉంటే అది ఒక రక్షణ కవచంలా ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మనమే ఒక శక్తిగా తయారయ్యి ఎన్నిటికో మనమే సమాధానం చెప్పగలుగుతాం. అంటే మనలో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగుకొని ఉన్నటువంటి శక్తి, ఆ శబ్దాన్ని మనము ఆ మంత్రాన్ని నిరంతరం మనం ధ్యానం చేయటం వల్ల, మననం చేయటం వల్ల ఏం జరుగుతుంది, ఆ యొక్క దేవత మనకి వశమవుతుంది. ఆ యొక్క దేవత మనకి వశమవటం వల్ల మనం ధర్మ మార్గంలో ఉండటం వల్ల మనం పలికేటటువంటి వాక్కు సత్యమవుతుంది. కాబట్టి ఇప్పుడులాగా భగవంతుణ్ణి నిత్యం ఆరాధన చేసేవాళ్ళు, భగవంతుడి గురించే నిత్యం పలికేవాళ్ళు చూడండి, సర్వే జన సుఖినో భవంతు అంటూ అందరికీ హితమైనటువంటి మాటలనే చెప్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా అందరి యొక్క అభ్యున్నతిని కోరుకుంటారు. నేను ఒక్కడనే బాగుపడాలని ఎవరు కోరుకోరు, అలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు అందరూ అభ్యున్నతిలో ఉండాలి. తొందరగా ఈ కరోనా వైరస్ నుంచి అందరం బయటపడాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవడం వల్లే కదా అన్ని దేశాల కంటే మన దేశంలోనే వ్యాక్సిన్ ముందుగా మనం తయారు చేయగలిగాం. కాబట్టి ఏంటంటే అలాంటి వారి యొక్క మాటలు అనేవి నిజమవుతాయి, నిరంతరం వారు ఆ మంత్రాన్ని మననం చేయటం వల్ల. కాబట్టి దీన్ని మనం ప్రయోగాత్మకంగా కూడా మనం నిరూపణ చేసుకోవచ్చు. చక్కగా శబ్దంతో కూడుకున్నటువంటి, మంత్రాలతో కూడుకున్నటువంటి వాటిని వినటం వల్ల మన మనసుకి ప్రశాంతత కలుగుతుంది. మీరు ప్రయోగాత్మకంగా కూడా దీన్ని మీరు ఒంటరిగా ఉండి దీన్ని మీరు అనుభవించవచ్చు. అలాగే చాలా గడబడ దానితో ఉన్నటువంటివి వింటే లేనిపోని ఆందోళన అనేది మనకి ప్రారంభమవుతుంది. కాబట్టి వేద మంత్రాలకి,
మామూలు దేవతా మంత్రాలకి కూడా తప్పకుండా ఆ శక్తి ఉందమ్మా. కొన్ని కొన్ని మంత్రాలని మనం ఉచ్చరించటం వల్ల మన నరాలలో ప్రేరణ కలుగుతుంది. కొన్ని మంత్రాలు చూడండి, మనం ఉచ్చరించేటప్పుడు ఆయా పార్ట్స్లో ఆ యొక్క ఏ ఏ భాగాలు ఉన్నాయో శరీరంలో ఆయా భాగాలలో కదలిక అనేది ఏర్పడి ఆయా భాగాలు పనిచేయటం మొదలు పెడతాయి. కాబట్టి ప్రతి మంత్రానికి అందున వేద మంత్రాలకి ఆ శక్తి తప్పకుండా ఉంది. మనందరం కూడా అలాంటి వాటిని వినేటటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే అమ్మా, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి.